అందరికీ నమస్కారం ఈ వీడియోలో 2023 సంవత్సరం అక్టోబర్ నెలలో మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి అలాగే పండుగలు సెలవు దినాలు వాటి యొక్క వివరాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికి దసరా శరన్నవరాత్రులు విజయదశమి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 2023 సంవత్సరం అక్టోబర్ నెల మనకి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సర భాద్రపద బహుళ విదయ మొదలుకొని ఆశ్వయజ బహుళ తదియ వరకు ఉన్నదండి 1 అక్టోబర్ 2023 ఆదివారం ఈ రోజున తిది భాద్రపద బహుళ విదయ నక్షత్రం అశ్విని ఈ రోజున అన్నప్రాసన చేయుటకు బిడ్డను ఊయలలో వేయుటకు సీమంతం జరుపుకోవడానికి అద్దయిల్లు మారుటకు వ్యాపారం చేసుకొనుటకు మంచి రోజు ఈ రోజున ఉండ్రాళ్ళ తద్దిని జరుపుకుంటాము అలాగే అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటారు 2 అక్టోబర్ 2023 సోమవారం ఈ రోజున తిది తదియ నక్షత్రం భరణి ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి పెండ్లి చూపులకు మంచి రోజు ఈ రోజున సంకష్టహార చతుర్థి మహాభరణి గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు 3 అక్టోబర్ 2023 మంగళవారం ఈ రోజున తిది చవితి నక్షత్రం కృత్తిక ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజు 4 అక్టోబర్ 2023 బుధవారం ఈ రోజున తిది పంచమి నక్షత్రం రోహిణి ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి బిడ్డను ఊయలలో వేయుటకు సీమంతం జరుపుకోవడానికి బారసాలకు అద్దయిల్లు మారుటకు మంచి రోజు ఈ రోజున ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటారు 5 అక్టోబర్ 2023 గురువారం ఈ రోజున తిది షష్ఠి నక్షత్రం మృగశిర ఈ రోజున అన్నప్రాసన చేయుటకు బిడ్డను ఊయలలో వేయుటకు సీమంతం జరుపుకోవడానికి అద్దయిల్లు మారుటకు మంచి రోజు 6 అక్టోబర్ 2023 శుక్రవారం ఈ రోజున తిది సప్తమి నక్షత్రం ఆర్ద్ర ఈ రోజున సాధారణ పనులు చేసుకొనుటకు మంచి రోజు ఈ రోజున మధ్యాష్టమి ఆర్ధాష్టమి జరుపుకుంటారు 7 అక్టోబర్ 2023 శనివారం ఈ రోజున తిది అష్టమి నక్షత్రం పునర్వసు ఈ రోజున అన్నప్రాసన చేసుకొనుటకు సీమంతం జరుపుకోవడానికి బిడ్డను ఊయలలో వేయుటకు అద్దయిల్లు మారుటకు మంచి రోజు ఈ రోజు నుంచి మహాలక్ష్మి వ్రతం ఆరంభం 8 అక్టోబర్ 2023 ఆదివారం ఈ రోజున తిది నవమి నక్షత్రం పుష్యమి ఈ రోజున అన్నప్రాసన చేసుకొనుటకు బిడ్డను ఊయలలో వేయుటకు సీమంతం జరుపుకోవడానికి అద్దయిల్లు మారుటకు మంచి రోజు ఈ రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని జరుపుకుంటారు 9 అక్టోబర్ 2023 సోమవారం ఈ రోజున తిది దశమి నక్షత్రం ఆశ్లేష ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజు ఈ రోజున ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు 10 అక్టోబర్ 2023 మంగళవారం ఈ రోజున తిది ఏకాదశి నక్షత్రం ఆశ్లేష ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మంచి రోజు ఈ రోజున మతత్రయ ఏకాదశి దీనినే ఇందిరా ఏకాదశి అని అంటారు ఈ రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు 11 అక్టోబర్ 2023 బుధవారం ఈ రోజున తిది ద్వాదశి నక్షత్రం మఘ ఈ రోజున శుభకార్యాలకి ఎటువంటి ముహూర్తాలు లేవు ఈ రోజున ప్రదోష వ్రతం యతి మహాలయ చిత్తాకార్తె రాత్రి 10 గంటలకు ప్రవేశిస్తుంది
అలాగే అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 12 అక్టోబర్ 2023 గురువారం ఈ రోజున తిది త్రయోదశి నక్షత్రం పుబ్బ. ఈ రోజున కూడా మనకి ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఈ రోజున గజచ్చయ పర్వం అలాగే కలి యుగాదిని జరుపుకుంటారు. 13 అక్టోబర్ 2023 శుక్రవారం ఈ రోజున తిది చతుర్దశి నక్షత్రం ఉత్తర. ఈ రోజున కూడా మనకి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. ఈ రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. 14 అక్టోబర్ 2023 శనివారం ఈ రోజున తిది అమావాస్య నక్షత్రం హస్త. ఈ రోజున సర్వ అమావాస్య, దీనినే సర్వపితృ అమావాస్య అలాగే మహాలయస్య కుశగ్రహణం బతుకమ్మ పండగ ప్రారంభం. సూర్యగ్రహణం ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. 15 అక్టోబర్ 2023 ఆదివారం ఈ రోజున తిది ఆశ్వయుజ శుద్ధ పాజ్యమి నక్షత్రం చిత్త. ఈ రోజున కూడా శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఈ రోజు నుంచి మనకి శరదృతువు ప్రారంభమవుతుంది. అలాగే ఆశ్వయుజ మాసం ప్రారంభం. ఈ రోజు నుంచి మనకి శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. నవరాత్రి పర్వదినాన కలశ స్థాపన ఈ రోజు నుంచి చేసుకోవాలి. అలాగే తిరుమల తిరుపతి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం. ఈ రోజున గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2023 సోమవారం ఈ రోజున తిది విదియ నక్షత్రం స్వాతి. ఈ రోజున గృహారంభం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన జరుపుకోవటానికి, గ్రామ దేవత ప్రతిష్టలకు మంచి రోజు. ఈ రోజున ప్రపంచ ఆహార దినోత్సవం అలాగే చంద్రదర్శనం. 17 అక్టోబర్ 2023 మంగళవారం ఈ రోజున తిది తదియ నక్షత్రం విశాఖ. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి మంచి రోజు. 18 అక్టోబర్ 2023 బుధవారం ఈ రోజున తిది చవితి నక్షత్రం అనురాధ. ఈ రోజున వివాహం చేసుకొనుటకు, గృహారంభాలకు, గృహప్రవేశం చేసుకోవటానికి, అన్నప్రాసన జరుపుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, ప్రతిష్టలకు, రిజిస్ట్రేషన్స్ కు, గర్భాధానానికి మంచి రోజు. ఈ రోజున తులా సంక్రమణం పగలు 3:09 ప్రవేశిస్తుంది. 19 అక్టోబర్ 2023 గురువారం ఈ రోజున తిది పంచమి నక్షత్రం జ్యేష్ట. ఈ రోజున చెవులు కుట్టించుటకు, వ్యాపార పనులకు, వివాహం జరుపుకోవటానికి, గృహప్రవేశానికి మంచి రోజు. ఈ రోజున ఉపాంగ లలితా గౌరీ వ్రతాన్ని అలాగే లలితా పంచమిని జరుపుకుంటారు. 20 అక్టోబర్ 2023 శుక్రవారం ఈ రోజున తిది షష్ఠి నక్షత్రం మూల. వివాహం చేసుకొనుటకు, గృహారంభాలకు, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, అన్నప్రాసన చేసుకొనుటకు, నామకరణానికి, పెండ్లి చూపులకు, గర్భాధానానికి, అద్దె ఇళ్లు మారుటకు, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకొనుటకు, బోరింగ్ వేసుకొనుటకు మంచి రోజు. ఈ రోజున సరస్వతి పూజను జరుపుకుంటారు. 21 అక్టోబర్ 2023 శనివారం ఈ రోజున తిది సప్తమి నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున సాధారణ పనులు చేసుకొనుటకు, బోరింగ్ వేసుకొనుటకు, పెండ్లి చూపులకు, వ్యాపారం చేసుకొనుటకు మంచి రోజు. ఈ రోజున మహాసప్తమి. ఈ రోజునే దేవి త్రిరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. 22 అక్టోబర్ 2023 ఆదివారం ఈ రోజున తిది అష్టమి నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున వివాహం చేసుకొనుటకు, గృహారంభాలకు, గృహప్రవేశాలకు, దేవతా ప్రతిష్టలకు, అన్నప్రాసన చేసుకొనుటకు, నామకరణానికి, వ్యాపారం చేసుకొనుటకు, పెండ్లి చూపులకు, గర్భాధానానికి మంచి రోజు. ఈ రోజున దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, సువాసిని పూజ అలాగే కొమరం భీం గారి జయంతిని జరుపుకుంటారు. 23 అక్టోబర్ 2023 సోమవారం ఈ రోజున తిది నవమి నక్షత్రం శ్రవణ. ఈ రోజున గృహారంభం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన జరుపుకోవటానికి, వాహన వ్యాపార ప్రారంభాలకు, దేవత ప్రతిష్టలకు,
గర్భధానానికి బోరింగ్ వేసుకొనుటకు వ్యవసాయ పనులు చేసుకొనుటకు చాలా దివ్యమైన మంచి రోజు. ఈ రోజున మహర్నవమి లేదా మహానవమి. ఈ రోజున విజయదశమి, అపరాజితా దేవి పూజ, శని పూజ ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున విజయదశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:43 నుండి మధ్యాహ్నం 2:30 వరకు. ఈ రోజున తిరుమల శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. 24 అక్టోబర్ 2023 మంగళవారం. ఈ రోజున తిది దశమి. పగలు 12:48 వరకు ఉన్నది. నక్షత్రం ధనిష్ట. ఈ రోజున వివాహం చేసుకొనుటకు, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, బోరింగ్ వేసుకొనుటకు, సాధారణ పనులు చేసుకొనుటకు మంచి రోజు. ఈ రోజున తిది ద్వయం, దశమి మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు. ఈ రోజున మధ్వాచార్య జయంతి. 25 అక్టోబర్ 2023 బుధవారం. ఈ రోజున తిది ఏకాదశి. నక్షత్రం శతభిష. ఈ రోజున వివాహం చేసుకొనుటకు, గృహారంభాలకు, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, నామకరణం చేసుకొనుటకు, దేవతా ప్రతిష్టలకు, పెండ్లి చూపులకు, వ్యాపార ప్రారంభాలకు ఈ రోజు గర్భాధానం చేసుకొనుటకు మంచి రోజు. ఈ రోజున మతత్రయ ఏకాదశి. దీనినే పాపాంకుశ ఏకాదశి అంటారు. ఈ రోజున ద్వారకా తిరుమల ధ్వజారోహణం, అలాగే స్వాతి కార్తే ఉదయం 7:45 ప్రవేశిస్తుంది. 26 అక్టోబర్ 2023 గురువారం. ఈ రోజున తిది ద్వాదశి, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వభాద్ర. ఈ రోజున వివాహం చేసుకునుటకు, గృహారంభాలకు, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అన్నప్రాసనకు, నామకరణం చేసుకునుటకు, పెండ్లి చూపులకు, వ్యాపారం వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్ కు మంచి రోజు. ఈ రోజున పద్మనాభ ద్వాదశి, గోద్వాదశిని జరుపుకుంటారు. 27 అక్టోబర్ 2023 శుక్రవారం. ఈ రోజున తిది చతుర్దశి. నక్షత్రం ఉత్తర భాద్ర. ఈ రోజున గృహారంభాలకు, గృహప్రవేశం చేసుకునుటకు, అన్నప్రాసన చేయుటకు, నామకరణానికి, గర్భాధానానికి మంచి రోజు. 28 అక్టోబర్ 2023 శనివారం. ఈ రోజున తిది పూర్ణిమ. నక్షత్రం రేవతి. ఈ రోజున వ్యాపారం వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్ కు, సాధారణ పనులు చేసుకునుటకు మంచి రోజు. ఈ రోజున వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, చంద్రగ్రహణం రాత్రి 1:06 నుండి 2:24 వరకు చంద్రగ్రహణం ఉన్నది. 29 అక్టోబర్ 2023 ఆదివారం. ఈ రోజున తిది ఆశ్వయుజ బహుళ పాడ్యమి. నక్షత్రం అశ్విని. ఈ రోజున మనకి ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. ఈ రోజున ద్వారకా తిరుమల రథోత్సవాన్ని జరుపుకుంటారు. 30 అక్టోబర్ 2023 సోమవారం. ఈ రోజున తిది విదియ. నక్షత్రం భరణి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున అశూన్య శయన వ్రతాన్ని జరుపుకుంటారు. భోగి. ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటారు. 31 అక్టోబర్ 2023 మంగళవారం. ఈ రోజున తిది తదియ. నక్షత్రం కృత్తిక. ఈ రోజున వ్యవసాయ పనులు చేసుకునుటకు, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వివాహం చేసుకోవటానికి, గృహారంభాలకు, గృహప్రవేశాలకు మంచి రోజు. ఈ రోజున అట్ల తదిని జరుపుకుంటారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. విన్నారు కదా 2023 అక్టోబర్ నెలలో మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, అలాగే పర్వదినాలు, పండుగలు, పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.